ములుగు జిల్లాకు రెడ్ అలర్ట్ జారీతో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలు కోరారు. జిల్లాలో 5 మిల్లీమీటర్ వర్షపాతం కురిసింది. ఆగస్టు 2 వరకు చేపల వేటగాళ్లు వేటకు వెళ్లరాదు, ప్రమాదకర సాహసాలు చేయవద్దు, సెల్ఫీలు తీసుకోవద్దు, చాలా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ములుగు జిల్లా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. ఎగువ ప్రాంతాలతో పాటు జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వరద పరిస్థితులు ఏర్పడనున్నాయని, ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. గోదావరి నది, చెరువులు, వాగులు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున వాటికి దగ్గరలో ఉన్న తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినందున ఏతా సరదా కోసం పిల్లలు, యువత చెరువులు, వాగుల్లోకి దిగకుండా సెల్ఫీలు దిగటానికి, చేపలు పట్టడానికి వెళ్లొద్దని జిల్లా అధికార యంత్రాంగం ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, జిల్లా ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని, అత్యవసర సాయం కోసం 24 గంటలు పనిచేసే హెల్ప్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్ 1800-425-7109 జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరిగిందని, ఏదైనా అత్యవసర సేవల కొరకు ప్రజలు సంప్రదించవచ్చని కలెక్టర్ తెలిపారు. అందరికీ నమస్కారం. ఇప్పుడు లాస్ట్ 1 వీక్ నుంచి రెయిన్ కండిషన్ అండ్ ఫ్లడ్ కండిషన్ ఇస్ అండర్ కంట్రోల్ ఇన్ ములుగు డిస్ట్రిక్ట్. యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్, పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి కూడా అందరూ అలర్ట్గా ఉన్నారు. ఎస్హెచ్ఓస్ అండ్ ఆల్ ఆఫీసర్స్, ఆల్ మై ఆఫీసర్స్ ఆర్ ఆన్ ఫీల్డ్. స్పెషల్గా రెస్క్యూ ఆపరేషన్స్ కోసం డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ఎస్టాబ్లిష్మెంట్ జరిగింది. ఆ టీంలో స్పెషల్గా 40 మెంబర్స్కి జిహెచ్ఎంసీలో ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. విత్ ద హెల్ప్ ఆఫ్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ వి గాట్ బోట్ అండ్ అదర్ రెస్క్యూ ఎక్విప్మెంట్ ఫార్. డిస్ట్రిక్ట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్తో పాటు ఇంకా ఎన్డీఆర్ఎఫ్ టీమ్ కూడా ఉంది. సో రెస్క్యూ రిలేటెడ్ ఆల్ పీపుల్ అండ్ రిసోర్సెస్ ఆర్ అవైలబుల్. ఇప్పుడు యాజ్ టోల్డ్ బై డిస్ట్రిక్ట్ కలెక్టర్ గోదావరి లెవెల్ ఇస్ అండర్ కంట్రోల్. పేరులో రామానగరంలో ఇట్స్ బిలో. ఇప్పుడు ఒక యార్డ్ స్టిక్గా ఒక బెంచ్ బాగా తీసుకుంటున్నాము. ఇప్పుడు ప్రస్తుతం అయితే మా అందరి సిబ్బందిలు అలర్ట్గా ఫీల్డ్లో ఉన్నారు. మీ ఛానల్ ద్వారా అందరి మీడియా సిబ్బంది ద్వారా నా రిక్వెస్ట్ ఏంటంటే, కొన్ని సందర్భాల్లో కొంతమంది కావాలని ఏదైతే ఎఫ్టీఎల్ ట్యాంక్స్ ఉన్నాయో, ఎఫ్టీఎల్ అంటే ఆల్రెడీ ఆ ఫుల్ ట్యాంక్ కెపాసిటీ ఆల్మోస్ట్ దాటిపోయింది. అక్కడ చుట్టుపక్కల వెళ్ళడం అంటే తప్పకుండా అక్కడ ప్రాణంకి నష్టం పోయినట్టే. నిన్న